తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో గులాబీబాస్ సవాల్ చేశారు. సోమవారం సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరగనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ కు 2 సార్లు నోటీసులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. అయితే తనను విచారణకు పిలవకూడదంటూ కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. యా సందీప్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు కి అప్రోచ్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో ప్రస్తుతము ఆయన సుప్రీంకోర్టులో గులాబీబాస్ సవాల్ చేశారని మనం చెప్పుకోవాలి. సోమవారం సీజీఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు కూడా ఈ కేసు విచారణ జరగనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ కు 2 సార్లు నోటీసులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కూడా కోరింది. అయితే తనను విచారణకు పిలవకూడదంటూ కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు హైకోర్టులో నిరాశ ఎదురైందని చెప్పుకోవాలి. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో కూడా నోటీసు ఇచ్చింది. రాతపూర్వకంగా జూన్15వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని డెడ్లైన్ పెట్టింది. కానీ జూలై 30 వరకు కూడా గడువు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరారు. దానికి కమిషన్ కూడా సంబంధించలేదు. దీంతో జూన్15 వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాని పక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుందనేది కూడా అప్పట్లో ఆసక్తికరంగా మారింది. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా 12 పేజీల లేఖ కూడా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి కూడా లేఖ రాశారు. దాంతో తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కి లోబడే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ విద్యుత్ కి సంబంధించిన ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో కూడా పూర్తిగా చట్టాలకు లోబడే కూడా మేము అనుమతులు ఇచ్చామని పేర్కొనడం, అనంతరము ఆయన ఆ లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు స్వచ్ఛందంగా కూడా ఈ కమిషన్ నుంచి తప్పుకోవాల్సిందిగా కూడా జస్టిస్ నరసింహారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరడము అప్పట్లో సర్వత్రా సంచలనాత్మకంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ ఒక మాజీ హైకోర్టు జస్టిస్ కి ఆయన ఈ కమిషన్ బాధ్యతల నుండి తప్పుకోమనడం స్వచ్ఛందంగా అప్పట్లో సంచలనాత్మకంగా మారింది. అయితే దానికి కమిషన్ కూడా సంబంధించలేదు. 15వ తేదీన యథావిధిగా జూన్15వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. అయితే లేఖ రాసిన అనంతరం కూడా నేరుగా కోర్టులో వెళ్లి ఖచ్చితంగా కేసీఆర్ హాజరు కావాలి అని పేర్కొనడము, దానికి తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లడం కూడా ప్రస్తుతం ఇది ఇప్పట్లో కూడా ఇది సమిసిపోయేలా లేదు. ఈ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన విషయం పైన కూడా ఇప్పట్లో సమిసిపోయేలా లేదు. అయితే ఇప్పటికే విద్యుత్ అంశాలపై పలువురు అధికారులు మాజీ ఆఫీసర్లు కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అప్పటి విద్యుత్ కొనుగోలు విధానంపై 2 థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి జరిగిన ఉల్లంఘనల పైన, టెండర్ విధానాన్ని పాటించకపోవడం పైన కమిషన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. అయితే రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో కమిషన్ నుంచి కేసీఆర్ కి నోటీసు వెళ్లిందని, ఎన్నికల హడావిడి ఉన్నందున జూలై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేశారని కూడా కమిషన్ గతంలో కూడా వర్గాల ద్వారా కూడా అప్పట్లో మనం చర్చించుకున్న విషయం తెలిసిందే. అయితే జూన్ 4వ తేదీన రిజల్ట్స్ వచ్చాయి. మే 13న పోలింగ్ రిప్లై ఇవ్వాల్సిందిగా కమిషన్ కోరిన విషయం తెలిసిందే. మరి తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లడం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది సందీప్.